हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल वैरायटी गार्डनर किचन। इवाल मीकु वैरायटी गार्डनर किचन लो गोधुम रव्वतो उपमा एला तैयार चेसुकोलो चूपिस्तानंडि। आ गोधुम रव्व अनेदि चाला हेल्थ की मंचिदन्नमाट। सो नार्मल उपमा काकुंडा इट्लांटि वैरायटीगा गोधुम रव्वतो कूडा उपमा चेसुकोवच्चंडि। सो दानि कोसम एंटंटे नार्मल्गा मनं पैन तीसुकोनि अंदुलो आयिल् वेसुकोनि नार्मल्गा मनं पोपु वेसुकुन्नट्टु वेसेसुकोवाली వేసేసుకోవాలండి। సో దాని తర్వాత ఏంటంటే దీంట్లోకి అల్లం ముక్కలు అనేవి చిన్న చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। చిలికిలికలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి। మీకు కారాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లోకి మనం ఎక్స్ట్రా కారం అనేది ఏమీ యాడ్ చేయం కాబట్టి। సో దీంట్లోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అండ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి। ఇలా అన్నీ ఒక 5 నిమిషాల పాటు వేగాక మనం కరివేపాకు అండ్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవన్నీ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి। సో ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఈ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి। ఇది చిన్న చిట్కా అన్నమాట, తప్పకుండా ఫాలో అవ్వండి। అండ్ చూస్తున్నారు కదా, ఇట్లా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి। అండ్ ఒక ఎండు మిరపకాయ కూడా తుంచుకొని వేసేసుకోండి। ఇలా వేసుకున్నాక ఇట్లా 5 నిమిషాల పాటు తిప్పుకున్నాక మనం వేయించి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ కూడా వేసేసుకోండి, అంటే వేరుశనగ పప్పు అండి। సో అట్లా వేసుకున్నాక అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళాదుంప కూడా వేసేసుకోవాలండి। అండ్ బంగాళాదుంప మాత్రం చాలా సన్నగా తరుక్కోండి, అండ్ పెద్ద పెద్ద ముక్కలు అయితే దీంట్లోకి అసలు బాగోవండి। సో బంగాళాదుంప మాత్రం మీరు మస్ట్ షుడ్గా వేసుకోండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది। అండ్ టమాటా కూడా వేసేసుకోవాలి। ఇవన్నీ ఇట్లా వేసేసుకున్నాక చూసారు కదా, మనం రవ్వ కంటే ఈ ముక్కలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి। సో మనం హెల్తీగా ఇలాంటివన్నీ ఎప్పుడన్నా చేసుకుంటూ ఉండొచ్చు। అండ్ నార్మల్తో ఉప్మా రవ్వతో కాకుండా ఇట్లాంటి గోధుమ రవ్వతో కానీ మనం ఎప్పుడన్నా చేసుకుంటూ ఉండాలండి। అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట గోధుమ రవ్వ అనేది। ఇట్లా అన్నీ వేగిపోయాక మనకి సరిపడినంత నీళ్ళు అనేది పోసుకోవాలండి। ఇక్కడ నేను తీసుకున్న రవ్వను బట్టి ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోసేసుకున్నాను అనమాట। గోధుమ రవ్వకి జనరల్గా ఎక్కువ వాటర్ అనేది పడుతూ ఉంటాయండి, ఎందుకంటే అది ఉడికేటానికి చాలా టైం పడుతుంది అనమాట, అందుకని చెప్పి మనం ఎక్కువగా వాటర్ పోసుకోవాలి నార్మల్ రవ్వ కంటే। సో చూసారు కదా, అది ఉడికేటప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను। అండ్ గోధుమ రవ్వ కూడా చూసారు కదండి, అట్లా ఉంటుంది గోధుమ రవ్వ మనం చూడటానికి। అండ్ ఆ గోధుమ రవ్వ అనేది ఇవి పొంగులుగా వస్తున్నప్పుడు వాటర్ అనేది ఈ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి। సో ఇది ఉండలు కట్టకుండా మీరు నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి, లేకపోతే మనకి ఉప్మా అనేది ఉండలు కడుతుంది। అండ్ జాగ్రత్తగా వేసుకోండి, అండ్ ఇవి బాగా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోండి। అలా సిమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా అడుగంటకుండా అండ్ త్వరగా గోధుమ రవ్వ అనేది వాటర్ అనేది పీల్చుకోకుండా ఉంటుందండి, అంటే ఉడకడానికి అనేది మనకి చాలా టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, అంటే ఉడికించుకోవాలి। సో చూస్తున్నారు కదా, ఇట్లా సిమ్లో పెట్టుకుని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి ఆ మసాలా అనేది కూడా మొత్తం ఆ రవ్వకి అనేది పట్టుకుంటుందండి। సో చూసారు కదండి, ఆల్మోస్ట్ 90% మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది। కొంచెం లూజ్గా తినేవాళ్ళు ఉంటారు అండ్ టైట్గా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు కొంచెం వాటర్ అనేది అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని మీరు దించేసుకోవచ్చండి। సో చూస్తున్నారు కదండి, ఉప్మా అనేది రెడీ అయిపోయింది, గార్నిష్ చేసుకున్నామన్నమాట। అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్।